మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ పునఃస్వాగతం మన ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు గత భాగాలలో వెయ్యేండ్ల శిక్ష వెయ్యేండ్ల పరిపాలన అనేటువంటి అంశమును గుర్చి మనం నేర్చుకుంటున్నాం ఈ అంశం ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయంలో మనకు కనిపిస్తుంది ఇరవయో అధ్యాయాన్ని ప్రారంభం నుంచి మనం ఆలోచన చేస్తున్నాం గత భాగాలలో మనం దానిని నేర్చుకున్నాం ప్రకటన గ్రంథము ఇరవైవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలను మనం ధ్యానం చేస్తాం నాలుగవ వచనంలో మనం ఉన్నాం ప్రియులరా ఆ సంగతులను మరొకసారి నేను జ్ఞాపకం చేస్తాను ఒకవేళ ఎవరైనా మునుపటి భాగాలను వెనక వండినట్లయితే కనుక ముందుగా వాటిని వినవలసిందిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి సంగతులు మీకు అర్థం కావాలంటే మునుపు చెప్పబడినటువంటి భాగాలలో సంగతులు కూడా మీకు తెలియాలి ప్రియులరా గతంలో మనం చర్చించుకునేటువంటి అంశంలో గతంలో ఈ విషయమై మనం చర్చించుకున్నటువంటి అంశములు ఒక్కసారి జ్ఞాపకం చేస్తాను అపవాది వెయ్యేండ్లు బంధింపబడెను వెయ్యేండ్లు అనగా దేవుడు నిర్ణయించిన కాలం భూమి మీద మనం లెక్క పెట్టే కాలం కాదు కాలములను సమయములను ఆయన మార్చువాడు అపవాది వెయ్యేండ్లు బంధింపబడి తరువాత విడిచిపెట్టబడను ఆ తర్వాత సింహాసనముల మీద ఆసీనులైన వారు విమర్శ చేయుటకు అధికారమును కలిగి ఉన్నట్టుగా మనం నేర్చుకున్నాం ఆ తర్వాత దేవుని కొరకు బ్రతికిన వారు ఎలా ఉంటారో దేవుడు తెలియజేస్తున్నాడు దేవుని కొరకు బ్రతికిన వారు ఎలా ఉంటారు వారు క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కాని వాడి ముద్ర వేయించుకొనక యేసు విషయమై సాక్ష్యం ఇచ్చి దేవుని వాక్యం నిమిత్తమై శిరఛేదనం చేయబడినటువంటి ఆత్మలు అని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపించింది దేవుని కొరకు బ్రతికేవారు ఈ విధంగా ఉంటారు అపవాదికి నమస్కరించరు అంటే లోకమందు ఉన్నటువంటి ఏ ప్రలోభకు వారు లొంగిపోరు వాడి యొక్క ప్రతిమకు వారు సాగిలపడరు వాడిని ఆలోచనలలోనికి కూడా రానివ్వరు వాడి సంబంధమైనటువంటి క్రియలు చేయరు ఇదే నొసళ్ళయందు కానీ చేతులయ్యందు కానీ ముద్ర వేయించుకునకపోవడం అలాగే వారు చేసే క్రియలేంటి ఇప్పటి వరకు చేయని వాటిని గురించి మనం మాట్లాడుకున్నాం అంటే సాగిల పడరు క్రూర మృగానికి వాడి ప్రతిమకు సాగిల పడరు పూజింపరు నమస్కరించరు తమ నొసలయందు కానీ చేతులయందు కానీ వాడి ముద్ర వేయించుకొనరు ఇవన్నీ కూడా వారు ద్వేషించే పనులు ద్వేషించే కార్యక్రమాలు ఇక వారు చేసే పనులేంటి ఏసు విషయమై సాక్ష్యం ఇస్తారు ఏసు విషయమై సాక్ష్యం ఇస్తారు దేవుని వాక్యం నిమిత్తం శరఛేదనం చేయబడతారు ఇటువంటి వారు దేవుని కొరకు బ్రతికినవారు అని మనం నేర్చుకోవాలి మనం కూడా ఈ కోవలో ఉండాలి దేవుని కొరకు బ్రతికిన వారంటే ఇలా ఉండాలి వీరిని యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు వీరిని యోహాను గారు దర్శనంలో చూస్తున్నారు వీరిని గూర్చి యోహాను గారికి దర్శనంలో చూపించి మనకు ఈ సంగతులను దేవుడు ఎందుకు రాయిస్తున్నాడు ఎందుకు అంటే అసలు పరలోకానికి వెళ్ళేవారు ఎలా ఉంటారో మనకు తెలిస్తేనే మనం ఆ కోవలోనికి వెళ్ళటానికి అవకాశం ఉంది కదా నిత్య జీవంలో అడుగు పెట్టేటువంటి వారు ఎలాంటి వారు మనకు తెలిస్తేనే మనం కూడా అట్టి వారముగా మారేటువంటి అవకాశం కలుగుతుందని దేవుడు ఈ దర్శనాన్ని యోహాను గారికి చూపించి వారి యొక్క లక్షణాలను అక్కడ దేవుడు ప్రస్తావిస్తున్నాడు కేవలం వారిని చూపిస్తే సరిపోదు ఒక్క మాటలో యోహాను గారు నేను నీతిమంతుల ఆత్మలను చూచితని అని వ్రాసేయచ్చు కానీ ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఈ వివరణ ఎందుకు వారు అపవాదికి నమస్కరించటం లేదు వాడు విడిచిపెట్టబడినప్పుడు వాడు మనుషులందరినీ మోసగిస్తున్నప్పుడు ఆ మోసంలో వీరు పడిపోలేదు తమ నొసలయందు కానీ చేతులయందు కానీ అనగా వారి ఆలోచనలలో కానీ వారి క్రియలలో కానీ అపవాదికి వారు చోటివ్వలేదు పైగా వారు యేసు విషయమై సాక్ష్యం ఇచ్చేవారుగా ఉన్నారు దేవుని వాక్యము నిమిత్తము శరచ్ఛేదనము చేయబడేవారుగా ఉన్నారు అని ఈ లక్షణాలన్నిటినీ ఎందుకు ప్రస్తావిస్తున్నారు దేవుడు నీతిమంతుల ఆత్మలను చూచితని అని చెప్పి వ్రాయించేయచ్చుగా కేవలం ఆ మాటనే యోహాను గారి చేత పలికించవచ్చుగా అయితే మనకు జ్ఞానబోధ చేయటానికి ఒక నీతిమంతుడు ఎలా ఉంటాడని మీరు అనుకుంటున్నారు ఈరోజు మానవ లోకం నీతిమంతులను ఎలా ఉంటారని అనుకుంటుంది మానవలోకం వారి సొంత అభిప్రాయాలతో నీతిమంతుడు నీతిమంతురాలు అంటే ఇలాగే ఉండాలని ఒక అభిప్రాయానికి వారు వచ్చేసారు ఎలా ఉండాలని వారానికి ఒకరోజు దేవాలయానికి వెళ్ళాలని దేవాలయానికి వెళ్ళి కాసేపు ప్రశాంతంగా మనశ్శాంతిగా అక్కడ కూర్చోవాలని ప్రార్థన చేసుకోవాలని చప్పట్లు కొట్టాలని అవసరమైతే నాట్యం చెయ్యాలని ఏవేవో భాషలు మాట్లాడాలని క్రైస్తవ్యం అనేటువంటి ముసుగులో ఏవేవో భాషలు మాట్లాడాలని గట్టిగా అరిచి పాడాలని గట్టిగా అరిచి ప్రార్థన చేయాలని హలెలూయ హలెయ అంటూ మైకులో భారీ శబ్దాలను వినిపించాలని తరువాత వారి దగ్గర ఉన్నటువంటి వారు అనుకున్నటువంటి చంద దేవునికిచ్చి ప్రభు రాత్రి భోజనాన్ని తీసుకుని ఆశీర్వాద ప్రార్థనతో ఇంటికి వెళ్ళిపోవాలని ఈ విధంగా మేము వారానికి ఒకరోజైనా చేస్తే మేము నీతిమంతులం నెలకు ఒకరోజైనా చేస్తే మేము నీతిమంతులం సంవత్సరానికి ఒకరోజైనా చేస్తే మేము నీతిమంతులం క్రిస్మస్ మేము పండుగ ఆచరిస్తే మేము నీతిమంతులం గుడ్ ఫ్రైడే ఈస్టర్ వంటి పండుగలను ఆచరిస్తే మేము నీతిమంతులం లెంట్ డేస్లో మేము ఉపవాసం ఉంటే మేము నీతిమంతులం ఇత్యాది కారణాలను మనిషి ఈరోజు వారి హృదయాలలో ఉంచుకుంటూ ఒక నీతిమంతుడుగా నీతిమంతురాలుగా నేను మారాలంటే వీటిని చెయ్యాలనేటువంటి అభిప్రాయాలతో ఆలోచనలతో ఈరోజు మానవ సమాజం ఉన్నది అని మనకు తెలుసు దేవుడు ఈ గృట్టి సమాజాన్ని మేల్కొలుపుతున్నాడు ఒక నీతిమంతుడుగా నీతిమంతురాలుగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా ఒక నీతిమంతుడుగా నీతిమంతురాలుగా బ్రతకడం అంటే ఏంటో తెలుసా క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయకూడదు నీ జీవిత కాలంలో అపవాది ఎన్నో ప్రతిమలు నీకు చూపిస్తూ ఉంటాడు ఎన్నో ప్రతిమలు నీకు చూపిస్తూ ఉంటాడు అవి ప్రాథమిక దశ నుండి అత్యున్నత దశ వరకు ఉంటాయి ప్రాథమిక దశ అంటే ఒక విగ్రహాన్ని చూపిస్తాడు అక్కడ లొంగిపోలేదనుకోండి ఆ తర్వాత లోక సంబంధమైనటువంటి విగ్రహాలుగా మన కంటికి కనిపించకపోయినా మన జీవితాలలో విగ్రహాలుగా తిష్ట వేసేటువంటి కొన్ని పరిస్థితులు ఉంటాయి అవి లోకపరమైనటువంటి ఆశలు భోగాలు వాటిని మనకు చూపిస్తాడు ఏదో ఒక దశలో ప్రతి ఒక్కడూ నాకు సాగిలపడాలని కోరుకుంటున్నవాడే అపవాది నీతిమంతుడైన వాడు ఏ దశలోనూ అపవాదికి సాగిలపడడానికి వీలు లేదని దేవుడు కోరుకుంటున్నాడు నీతిమంతుడైన వాడు క్రూర మృగుమునకైనను వాడి ప్రతిమకైనను ఏ దశలోనూ ప్రాథమిక దశ నుండి అత్యున్నత దశ వరకు ఏ దశలోనూ నమస్కారము చేయక దేవుని కొరకు నిలబడిన వాడుగా కనిపిస్తాడు అలాగే నీతిమంతుల ఆలోచనలు దేవుని కొరకైనవిగా ఉంటాయి తప్ప అపవాది కొరకైనవిగా ఉండవు అపవాది అభీష్టాన్ని నెరవేర్చేవిగా ఉండవు కనుక వారి నొసల్లయందు అపవాది యొక్క ముద్ర ఉండదు నీతిమంతుల క్రియలు ఎల్లప్పుడూ దేవుని పనులను నెరవేర్చడానికే ఉంటాయి తప్ప అపవాది యొక్క కార్యక్రమాలను నెరవేర్చడానికి ఉండవు అపవాది పనులు చేయటానికి వారి యొక్క చేతులను వారు వినియోగించరు వారి శరీరాన్ని వారు వినియోగించరు ఈ విషయాలలో జ్ఞానమును దేవుడు ముందుగా ఆయా సందర్భాలలో తెలియజేశాడు పౌలు గారి పత్రికల ద్వారా దేవుడు తెలియజేశాడు ప్రభు మాటలలో దేవుడు తెలియజేశాడు ప్రవక్తల మాటలలో కూడా దేవుడు తెలియజేశాడు ఉదాహరణకి మీ దేహమును నీతి సాధనముగా వినియోగించాలని పౌలుగారి ద్వారా దేవుడు ముందుగా తెలియజేశాడు కదా అంటే అర్థమేంటి మీ దేహమును నీతి సాధనముగా దేవునికి వినియోగించాలి దుర్నీతి సాధనముగా మీరు సాతానుకు అప్పగింపకుడి అంటే ఆ మాటలకు అర్థం ఏంటి మీరు వాడి యొక్క ముద్ర వేయించుకొనకూడదు అని అర్థం మీరు వాడి ముద్ర వేయించుకొనకూడదు అని అర్థం ఇప్పుడు ఈ మాటను దృష్టిలో ఉంచుకొని పౌలు గారు రాసినటువంటి ఆ మాటను మీరు చదవగలిగితే మీకు విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుడు ఇక్కడేదో క్రొత్తగా వ్రాస్తున్నటువంటి సంగతేమీ కాదు మునుపటి సంగతినే దేవుడు మరలా ప్రస్తావిస్తున్నాడు ఒక రూపకాలంకారంలో ప్రస్తావిస్తున్నాడు నీతిమంతులు ఎలా ఉంటారంటే వారి యందు కానీ వారి చేతుల యందు కానీ సాతాను యొక్క ముద్రను వేయించి కొనని వారుగా ఉంటారు ఇలా వేయించుకొనని వారే నీతిమంతులుగా పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తున్నారు ఆయా తరాలలో కనిపిస్తున్నారు అపవాది ప్రతి మనిషి జీవితంలోనూ వాడి ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తాడు వాడి యొక్క ముద్ర వేయటానికి ప్రయత్నం చేస్తాడు అనేక మంది వాడి చేత ముద్ర వేయించుకుంటారు తెలియకయే ముద్ర వేయించుకుంటారు ఈ విషయాలని తెలియకయే ముద్ర వేయించుకుంటారు వాడి ఆలోచనలు నెరవేరుస్తూ జీవితంలో ముందుకు వెళ్ళిపోతారు పాతాల లోకానికి చేరుకుంటారు నరక శిక్షను వారు అనుభవిస్తారు ఎవరైతే వాడి యొక్క ముద్ర వేయించుకొనకుండా దేవుని జ్ఞానము నెరిగి మా ఆలోచనలలో దేవుడు ఉండాలని మా చేతలలో దేవుని పనులు ఉండాలని కోరుకుంటారో వారు అపవాది యొక్క ముద్ర వేయించుకొనని వారు నీతిమంతులు ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ విషయాలన్నిటినీ ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు కనుక నీతిమంతులుగా మనం బ్రతకాలంటే ఇలా ఉండాలి ఇలా ఉండాలి ప్రాథమిక దశ నుండి అత్యున్నత దశ వరకు ఏ దశలోనూ క్రూర వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక మన చేతుల యందు కానీ మన నొసల్ల ఎందు కానీ వాడి యొక్క ముద్ర వేయించుకొనక ఏసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనానికైనా మనము సిద్ధపడేవారముగా ఉండాలని ఈ వాక్యమును బట్టి మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను ఇవి భవిష్యత్తులో ఎవరికో ఎవరికో జరిగే సంగతులైతే ఇప్పుడు మనకు వీటిని వ్రాయించి దేవుడు మనకు వీటిని విశదీకరించవలసిన అవసరత లేదు ఇవి కేవలం మన కొరకే మన జీవితకాలం ఎంత డెబ్భై లేక ఎనభై సంవత్సరాలు డెబ్భై లేక ఎనభై సంవత్సరాలలో మనము కలిగి ఉండవలసిన బ్రతుకును నిర్దేశించే మాటలు ఇవి మనకు తెలియజేసే మాటలు ఇవి ఎప్పుడో ఏదో లోకంలో ఎవరి కోసమో దేవుడు ఈ మాటలను రాయించి ఉంటే మనకెందుకు వీటిని చెప్పాలి దేవుడు అలా ఏ విషయాన్ని కూడా అవసరం లేకుండా చెప్పలేదు నీకు ఇప్పుడు అవసరమైన సంగతి ఏంటి నీవు క్రూర మృగుమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక నీ చేతుల యందు కానీ నీ యందు కానీ వాడి ముద్ర వేయించుకొనక ఏసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యం నిమిత్తం శరచ్చేదనానికైనా నీవు సిద్ధపడాలని ఈ వాక్యం నీ హెచ్చరిస్తుంది నీవిలా ఈ తరంలో బ్రతకాలని నిన్ను ప్రేరేపిస్తుంది ఒకవేళ నీవు కాదనుకుంటున్నావంటే ఈ మాట నా కొరకు కాదు భవిష్యత్తు కొరకు భవిష్యత్తులో ఎవరి కొరకో ఈ మాట నా కొరకు అయితే కాదు అని నీవు అనుకుంటున్నావంటే నిన్ను అపవాది మామూలుగా ఆవహించలేదు నడి నెత్తి నుండి పాదముల వరకు నిన్ను ఆవహించడని అర్థం ఈ వాక్యమును స్వీకరించలేకపోతున్నారంటే అపవాద మిమ్మను చాలా భయంకరంగా ఆవహించారని అర్థం రీలరా మీలో ఏ ఒక్కరూ కూడా అట్టివారుగా ఉండకూడదనైతే నేను కోరుకుంటున్నాను కానీ ఉంటారు శేషంగా కొంతమంది అయినా ఉంటారు ఇంత చక్కగా దేవుని వాక్యాన్ని నేర్పించిన పాతాలు జారిపోయే శేషం అయితే కొందరైనా ఉంటారు కానీ శేషం ఉంటే పర్వాలేదు సింహభాగం మాత్రం ఉండకూడదు మీలో అనేక మంది ఈ దేవుని మాటలను విన్న తర్వాత స్వచ్ఛమైన దేవుని యొక్క మార్గములోనికి రావాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే అపవాది అయిన వాడు వాడి తరఫున ఎందరినో అబద్ధ బోధకులను వాడు తయారు చేసుకొని ఈ వాక్యమును వక్రీకరించి ఎందరికో తప్పుడు బోధలు చేయించాడు వారందరూ కూడా తప్పుడు బోధలలో ఉండి బయటకు రాలేకపోతున్నారు లోక సంబంధమైన భోగభాగ్యాలతో కూడినటువంటి జీవితం వారికి అలవాటైపోయింది వారంలో ఒకరోజు ఆగా ఒకరోజులో ఒక గంట దేవుని ఆరాధిస్తే మేము నీతిమంతులం నీతిమంతురాలం అనుకుని వారు సరిపెట్టుకుంటూ కనీసం ఆ గంట భక్తిలో కూడా పరిశుద్ధతను యథార్థతను చూపించలేక తమ జీవితాలను కుళ్ళిపోయినవిగా ఈరోజు మార్చుకుంటున్నారు అటు స్థితిలో నుండి మేల్కొలిపి మీరు నిరంతరం దేవుని కొరకు బ్రతకవలసిన వారు దేవుడు మీకు ఇచ్చిన ఆయుషులో మిగిలిన కాలాన్ని ఇదిగో ఈ విధంగా మీరు బ్రతకాలని దేవుడు మరొక్కసారి మానవ జాతికి పిలుపునిస్తున్నాడు ఈ తరంలో నా ద్వారా పిలుపునిస్తున్నాడు కనుక ఈ విషయాలను మీరు జాగ్రత్తగా స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను ఒక నీతిమంతుడు ఎలా ఉండాలి ఒక నీతిమంతుడు ఎలా ఉండాలి ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయము నాలుగవ వచనంలో రాయబడినటువంటి అర్హతలన్నీ కూడా ఒక నీతిమంతునికి ఉండాలి క్రూర వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతుల ఎందు కానీ వాడి ముద్ర వేయించుకొనక ఏసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యము నిమిత్తము శరచ్ఛేదనానికైనా సిద్ధపడేవారుగా ఉన్నవారే నీతిమంతులు వారికే నిత్యత్వం దక్కుతుంది వారే పరలోకంలో కనిపిస్తారు వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తరు ఇలాంటి నీతిమంతులను భూమి మీద దేవుడు చూస్తున్నాడు ఇలా నీతిమంతులు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తున్నారని దేవుడు తెలియజేస్తున్నాడు ఎందుకంటే వీరందరూ కూడా ఒక సంఘంగా ఉన్నారు ఆయా తరాలలో పుట్టుకొచ్చినటువంటి నీతిమంతులు ఆయా తరాలలో మనుషుల మధ్య బ్రతికినటువంటి ఈ నీతిమంతులు ఇలా లక్షణాలను కలిగి ఉన్నవారు దేవుని కొరకు బ్రతికినవారు వీరు వారై అంటే మిగిలిన వారందరినీ దేవుడు మృతులు అంటున్నాడు మిగిలిన వారందరినీ దేవుడు ఏమంటున్నాడు మృతులు అంటున్నారు వీరు వారు అంటే మిగిలినవారు వారిని అర్థం ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయం నాలుగవ వచనంలో చివరి భాగంలో ఏమను రాయబడింది వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేసరి అంటే మిగిలిన వారందరూ చచ్చి ఉన్నారు చనిపోయి ఉన్నారు మృతులైన వారు మరి చనిపోతే సమాధిలో ఉంటారు కదా చనిపోయిన వారిని గురించి మరుగుపడుతుంది కదా అంటే శారీరకంగా కాదు ఆత్మీయంగా దేవుని యొక్క దృష్టి ముఖ్యంగా ఆత్మ విషయమై ఉంటుంది శరీర విషయమై కాదు ఆత్మ విషయమై ఆయన ఆలోచిస్తాడు మాట్లాడతాడు మనలను ఆలోచింపజేస్తాడు మనలను వినమంటున్నాడు జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి వారు బ్రతికిన వారై ఎవరు వారై క్రూర మృగుమునకు కానీ వారి ప్రతిమకు గానీ నమస్కారము చేయక తమ నొసలయందు కానీ చేతులయందు కానీ వాడి ముద్ర వేయించుకొనక ఏసు విషయమై సాక్ష్యమిచ్చి దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలు వారు వారై అంటే వారి వారి తరాలలో వారు బ్రతికినట్టుగా దేవునికి కనిపిస్తున్నారు వీరే నిజంగా బ్రతుకుతున్నారు వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి దేవుని కొరకు ఈ లక్షణాలను కలిగి ఈ విధంగా బ్రతికిన వారిని దేవుడు వారు అంటున్నాడు ఈ లక్షణాలు ఎవరైలో అయితే కనిపించటం లేదో వారంతా కూడా చచ్చిన వారంటున్నాడు ఇప్పుడు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మనం సమూలంగా ఆలోచన చేద్దాం నేను చెప్పినటువంటి ఈ వివరణ మీకు ఇంకా బాగా అర్థం కావటానికి పరిశుద్ధ గ్రంథంలో మరిన్ని వచనాల దగ్గరకు మనం వెళదాం ముందుగా అదే ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయం మొదటి వచనం చూడండి ప్రకటన గ్రంథము మూడవ అధ్యాయము మొదటి వచనం సార్దీస్లో ఉన్న సంఘపు దోతకు ఎలాగూ రాయుము ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేనెరుగుదును ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే సార్ధీస్ సంగపు దోతకు దేవుడు తెలియజేస్తున్నటువంటి సంగతులు ఈ సంగతులలో ప్రధానమైనటువంటి విషయాన్ని మీరు గుర్తించారా నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు అలా ఉన్నాయి నీ క్రియలను నేను ఎరుగుతును నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే ఈరోజు చాలామంది జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంది కానీ మృతులు మిగిలిన అనేక మంది మృతులే వారికి జీవించుచున్నారన్న పేరు కూడా లేదు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉండి మృతులైన వారెవరు జీవించుచున్నారన్న పేరు కూడా లేకుండా మొత్తానికి మృతులైన వారెవరు నిజంగా జీవించుచున్న వారెవరు ఇప్పుడు మీకు మూడు కేటగిరీలు కనిపిస్తున్నాయి మరలా చెబుతున్నాను వినండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి నిజంగా వారు ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడింది కదా వారు వారై అంటే జీవించుచున్నవారై జీవించిన వారై ఎవరు వారు క్రూర మృగమునకైనను వారి ప్రతిమకైనను నమస్కారము చేయక తమ యొక్క నసళ్ళ ఎందు కానీ చేతుల ఎందు కానీ అపవాదు యొక్క ముద్ర వేయించుకొనక ఏసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యం నిమిత్తం శరఛేదనం చేయబడిన వారు వారు బ్రతికిన వారై వారు బ్రతికి ఉన్నప్పుడు భూమి మీద బ్రతికి ఉన్నప్పుడు వారు బ్రతికిన వారై క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేసరి దేవుని రాజ్యంలో ఉండటానికి వారు ఈ విధమైన లక్షణాలను కలిగి ఉన్నారు వారు నిజంగా వారు వారిని చూచి దేవుడు వీరు జీవించుచున్న వారని చెబుతాడు ఇక రెండవ కేటగిరీ జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంటుంది కానీ వారు మృతులే నిజానికైతే వారు మృతులే అంటున్నాడు దేవుడు ఎవరు వీరు క్రైస్తవులు అని కేవలం పేరు పెట్టుకొని క్రైస్తవుడనే పేరుకు తగ్గట్టుగా జీవించకుండా ఏమాత్రం దేవునికి కాకుండా వారి జీవితాలలో అపవాదికి స్థానాన్ని ఇచ్చిన వారన్నమాట ఈరోజు ఎందరో అలాంటి వారు అనిపించడం లేదా జీవించుచున్నారన్న పేరుంది ఒక ఆదివారం ఒక చర్చి దగ్గరికి వెళ్ళి మనం చూస్తే అనేక మంది మనుషులు అక్కడ కనిపిస్తారు జీవించుచున్నారన్న పేరుంది ఈ చర్చికి ఎంతమంది వస్తున్నారంటే ఇంతమంది విశ్వాసులు ఉన్నారా ఒక్కొక్కసారి వందలలో ఒక్కొక్కసారి వేలల్లో ఒక్కొక్కసారి లక్షల్లో కూడా ప్రజలు చర్చిలకు వెళ్ళడం దేవాలయాలలో కనిపించడం మనం చూస్తున్నాం కదా మరి ఇంతమంది విశ్వాసులు ఉన్నారా ఇంతమంది విశ్వాసులు ఉన్నారా వీరందరూ విశ్వాసులేనా వీరందరూ జీవించుచున్నారా వీరందరూ పరలోకానికి వెళతారా లేదు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ వారు మృతులు వారు మృతులు అంటే వారు జీవించుచున్నామని పైకి మాత్రమే కనిపిస్తారు కానీ వారు మృతులే నిజంగా జీవించుచున్నవారు దేవుని కొరకు బ్రతుకుచు ఇదిగో ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవచనంలో దేవుడు ప్రస్తావించినటువంటి సంగతులను వారి వారి జీవితాలలో కలిగి ఉన్నవారు ఆ లక్షణాలన్నిటిని కలిగి ఉన్నవారు నిజముగా జీవించుచున్నవారు జీవించుచున్నారన్న పేరున్నది కానీ మృతులు ఎవరు వారు దేవుని యొక్క మనుష్యులు దేవుని కొరకు బ్రతుకుతున్నామని కేవలం పైకి పిలిపింపబడతారు కానీ వారి జీవితాలన్నీ కూడా సాతానుకు ఆలయాలుగా మారిపోతాయి సాతాను సంబంధమైనటువంటి క్రియలను వారు చేస్తూ ఉంటారు జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉన్నది కానీ వారు మృతులే ఇక మొత్తానికి మృతులెవరు మొత్తానికి మృతులు ఎవరు దేవుని గురించి కనీసం ఏమాత్రం తెలియని వారు దేవుని గూర్చి పట్టింపు లేనివారు సువార్తను విననివారు సువార్తను ద్వేషించేవారు క్రీస్తు ప్రభు చెంతకు మొత్తానికే రానివారు వీరు మొత్తానికి మృతులు వీరికి జీవించుచున్నారన్న పేరు కూడా లేదు సార్థీస్ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు సార్థీస్ సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు జీవించుచున్నారన్న పేరున్నది కాని వారు మృతులు ఇప్పుడు మీకు మృతులెవరో జీవించుచున్నారన్న పేరుండి మృతులెవరో నిజముగా బ్రతుకుచున్న వారెవరో దేవుని దృష్టికి ఎలా ఉన్నారో మీకు అర్థమవుతుందా దేవుని దృష్టికి జీవించుచున్నవారు ఎవరు జీవించుచున్నామన్న పేరు కలిగి మృతులైన వారెవరు మొత్తానికి మృతులు ఎవరు ఇది దేవుడు ఏ విధంగా ఈ భూలోకంలో ఉన్న మనుషులను చూస్తున్నాడో మీకు అర్థమవుతుందా మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోగలిగితేనే ప్రకటన గ్రంథంలో ఇరవయో అధ్యాయం నాలుగో వచనంలో రాయబడినటువంటి ఆ మాట మీకు అర్థమవుతుంది వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి వారు బ్రతికిన వారై అంటే ఏంటి దేవుని దృష్టికి వారు వారుగా లెక్క మిగిలిన వారందరినీ దేవుడు మొత్తానికి మృతులుగా చూస్తున్నాడు ఆ తర్వాత కొంతమందిని జీవించుచున్నామన్న పేరున్నది కానీ మృతులుగా బ్రతుకుచున్నట్టుగా ఆయన చూస్తున్నాడు ఇంకా మీకు దీనిపై అవగాహన కలగాలంటే కనుక మరొక చక్కని వాక్య భాగాన్ని మీకు ఇప్పుడు పరిచయం చేస్తాను అపోస్తుడైన పౌలు గారు యభశీలకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ప్రారంభకు వచనని చూడండి అపస్తృుడైన పౌలు గారు యువసీలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచనము మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను దేవుడు మనుష్యులను మృతులు అంటున్నాడు బ్రతికి ఉన్నారు శారీరకంగా బ్రతికి ఉన్నారు కానీ మృతులు అంటున్నాడు దేవుడు ఎందుకంటున్నాడు ఇప్పుడు చూడండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అంటే దేవుని దృష్టిలో అపరాధములు పాపములు కలిగిన మనుషులు భూమి మీద శ్వాస తీసుకుంటున్నా కానీ ఆహారం తిని భూమి మీద శారీరకంగా బ్రతుకుతున్నా కానీ దేవుని దృష్టిలో వీరందరూ ఎలాంటివారు చచ్చిన చచ్చినవారు మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా దేవుడు మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ఆలోచన చేస్తున్నారా మనుషులలో అనేక మంది మొత్తానికి మృతులు అన్నాను కదా ఇదిగో వీరే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చినవారు క్రీస్తుతో కూడా బ్రతికేవారుగా ఉండాలి క్రీస్తుతో కూడా బ్రతికితే దేవుని దృష్టిలో బ్రతికినవారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసే ఆ ప్రక్రియలో ఉండే అవకాశం ఉంది ఆ అవకాశం ఉంది ప్రియులారా దేవుని దృష్టి ఎలా ఉందో ఆ దృష్టిలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే తప్ప పరిశుద్ధ గ్రంథంలోని సంగతులు మనకు అర్థం కావు మానవ దృష్టితో చూడటం కాదు దైవ దృష్టితో మీరు చూడాలి ఎందుకంటే ఈ మాటలు ఎవరు రాశారు దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ఆయన భక్తుల చేత వ్రాయించాడు అంటే దేవుని సంగతులు దేవుని మాటలు దేవుని మనసులోని సంగతులు దేవుడు మానవ జాతికి చెప్పాలనుకున్నటువంటి వివరణ ఆయన కోణంలోనికి ఆయన దృష్టిలోనికి వెళ్ళి చూడాలి తప్ప భూమి మీద భూ సంబంధమైన మట్టితో కూడినటువంటి మెదడుతో ఆలోచన చేయకూడదు మన ఆలోచనలను దేవుని వాక్యములు చొప్పించి మన దృష్టితో చూస్తే బైబిల్ అర్థం కాదు పరిశుద్ధ గ్రంథం అర్థం కాదు దేవుని దృష్టితో చూడాలి దేవుని దృష్టి ఇప్పుడు ఆలోచన చేయండి మీరు మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను అని వ్రాయబడింది అంటే లోకమందు మృతులు అనగా ఎవరు అపరాధముల చేత పాపముల చేత చచ్చినవారు ఎవరు వారు అంటున్నాడు దేవుడు ఎవరు వారు అంటున్నాడు దేవుడు దేవుని కొరకైనటువంటి జీవితాన్ని ఎవరైతే కలిగి ఉన్నారో వారు బ్రతికినవారు క్రూర మృగుమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసల ఎందు కానీ తమ చేతుల ఎందు కాని వాడి యొక్క ముద్ర వేయించుకొనక యేసు విషయమై ఇస్తూ దేవుని వాక్యం నిమిత్తం శరఛేదనానికైనా సిద్ధపడినటువంటి వారే బ్రతికినవారు దేవుని దృష్టిలో వారే బ్రతికినవారు వారు వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు అంటే భూమి మీద వారు జీవించిన కాలాన్ని దేవుడు ఏమంటున్నాడంటే ఒక వెయ్యి సంవత్సరాలు ఒకరైనా ఒకరే జీవించారలా ఒక తరంలో ఒకరే జీవించారలా లేదు అనేక తరాలలో అనేక మంది నీతిమంతులు జీవించారు కదా మొత్తంగా కాలాన్ని కలిపి దేవుడు ఒక వెయ్యి సంవత్సరాలు అంటున్నాడు హేబెలు మొదలుకొని నీతిమంతులుగా ఉన్న వారందరూ కూడా దేవుని కొరకు బ్రతికిన వారే క్రీస్తుతో కూడా జీవించిన వారే క్రీస్తు అప్పుడు ఎలా ఉన్నాడండి రెండు వేల సంవత్సరాల క్రితం దేవుని కుమారుడు భూమి మీదకి వచ్చాడు కదా మరి హేబెలు మొదలుకొని నీతిమంతులైన వారందరూ కూడా క్రీస్తుతో కూడా జీవించారని మీరు ఎలా చెబుతున్నారని ఒకవేళ నన్ను అడగచ్చు అప్పుడు వారు దేవుని వాక్యముగా ఉన్న క్రీస్తుతో జీవించారు యేసు విషయమైన సాక్ష్యం వారు అప్పుడు ఎలా ఇవ్వగలిగారు వారు దేవుని వాక్యముగా యేసును చూడగలిగారు భవిష్యత్తులో రాబోయే యేసుగా వారు యేసును చూడగలిగారు అబ్రహాము గాని మోషే కానీ దావీదు కానీ వారి మాటలలో పరిశుద్ధాత్మ ప్రేరణతో వారు క్రీస్తుని గురించి ఎలా ప్రస్తావించగలుగుతున్నారు అనేక మంది ప్రవక్తలు క్రీస్తుని గూర్చి ఎలా మాట్లాడగలుగుతున్నారు వారు భవిష్యత్తులో రాబోయే దేవుని కుమారుని గూర్చి అవగాహన కలిగిన వారై ఆయన నిమిత్తం బ్రతుకుతున్నారు రాబోయే వారి కోసం వారు బ్రతికారు వచ్చిన తర్వాత ఆయనతో కూడా బ్రతికారు ఆయన శరీర భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనతో కూడా బ్రతికారు ఆయన పునరుత్డై వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఆయన కోసం బ్రతుకుతున్నాం భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో ఉన్నటువంటి నీతిమంతులు అందరూ కూడా ఏసు విషయమై సాక్ష్యం ఇచ్చారు దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనం చేయబడ్డారు అందరూ శిరఛేదనం చేయబడ్డారని కాదు అందరి తలలు నరికింపబడ్డాయని కాదు బాప్తిస్మ ఇచ్చి యోహాను తల నరికింపబడింది అలాగని అందరి తలలు నరికింపబడ్డాయా దేవుని కొరకు ప్రాణాలను కూడా వారు లెక్క చేయలేదు ప్రాణాలను అర్పించారు దేవుని నిమిత్తం ప్రాణాలను అర్పించారు పౌలు గారు అయితే మేము దినదినము చనిపోవచ్చున్నాము అన్నారు మరి మేము దినదినము చనిపోవచ్చున్నాము అంటే దేవుని కొరకు ప్రతి దినం మరణమునకు అప్పగింపబడిన వారని అర్థం శిరఛేదనం చేయబడినటువంటి వారి ఆత్మలు అంటే ప్రతి ఒక్కరి తల తెగనరకబడుతుందని కాదు కొందరు రాళ్లతో కొట్టబడ్డారు కొందరు రంపములతో కోయబడ్డారు స్టెఫన్ గారు రాళ్లతో కొట్టబడి చంపబడ్డారు మరి ఆయన ఆత్మ ఇప్పుడు అక్కడ ప్రస్తావించబడినటువంటి వారి యొక్క కోవలోనికి వెళదా ఖచ్చితంగా వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తుంది ఆయన కూడా బ్రతికిన వాడై క్రీస్తుతో కూడా రాజ్యము చేసినవాడు అలాగని మోషే రాళ్ళతో కొట్టబడి ఉండకపోవచ్చు కానీ మోషే ప్రతి దినం నొప్పింపబడ్డాడు దినదినము చనిపోయే పరిస్థితులలోనే మోషే ఇస్రాయిలీలను కనారు మార్గములో నడిపించాడు ప్రియులారా ఈ విషయాలను ఆత్మ సంబంధమైన దృష్టితో ఆలోచిస్తే తప్ప మీకు అర్థం కావన్నాను అందుకే నీతిమంతుడైన హేబెలు మొదలుకొని నేటి వరకు కూడా ప్రతి నీతిమంతుడు ఈ కోవలో జీవించిన వారే అసలు ఈ కోవలో జీవించిన వారే నీతిమంతుడిని పిలువపడతారు ఏ కోవలో ప్రకటన గ్రంథము ఇరవయ అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడినటువంటి ఆ మాటలకు అనుగుణముగా జీవించిన వారు మాత్రమే నీతిమంతులు నీతిమంతులు ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి నేను నీతిమంతుడన నేను నీతిమంతురాలిన నేను నీతిమంతులను నీతి కావాలి అంటే ఇదిగో ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం నాలుగవ వచనంలో రాయబడినటువంటి మాటలకు అనుగుణంగా నేను వెళుతున్నాను అనేటువంటి విషయం ఇప్పుడు మీరు ఆలోచన చేయాలి మిమ్మల్ని ఆలోచింపనివ్వకుండా సాతాను చాలా ప్రయత్నాలు చేస్తాడు అదైతే తప్పనిసరిగా జరుగుతుంది కానీ మీరు ఆలోచించాలి ఎందుకంటే మీరు నీతి అవ్వాలనుకుంటున్నారు కదా నీతి మీరు మారాలనుకుంటున్నారు కదా పరలోకంలో నిత్యత్వం అనేటువంటి గొప్ప బహుమానాన్ని మీరు పొందాలనుకుంటున్నారు కదా అయితే తప్పనిసరిగా మీరు ఆ కోవలోనికి రావాలి ఎవరైతే పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉంటారో వారు మృతులు వారు మృతులు వారు బ్రతకలేదు వారు బ్రతకాలంటే క్రీస్తుతో కూడా బ్రతకాలని దేవుడు ఇక్కడ తెలియజేశాడు అలాగే యేసుక్రీస్తు ప్రభువారి మాటలలో కూడా మనం చూద్దాం ఆయన ఏమంటున్నారు ఆయన శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన పలికిన మాటల్లో కూడా ఈ సంగతికి సంబంధించినటువంటి ఒక చక్కని ఆధారాన్ని మనం చూద్దాం యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు వచనం చూడండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదు వచనం మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది ఇప్పుడే వచ్చియున్నది దానిని వినువారు జీవితురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము విను గడియ వచ్చుచున్నది అది ఇప్పుడే వచ్చియున్నది దేవుని కుమారుని యొక్క శబ్దమును ఎవరైతే వింటారో మృతులుగా ఉన్నవారిలో ఎవరైతే వింటారో వారు జీవిస్తారు అని ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నారు ప్రియులారా ఈ మాటను జాగ్రత్తగా ఆలోచన చేయండి మృతులు దేవుని కుమారుని శబ్దము వినుగడి అంటే అర్థం ఏంటి సమాధుల్లోనికి వెళ్ళిపోయిన వారిని కాదు ఎవరైతే పాపముల చేత అపరాధముల చేత దోషముల చేత మరణించిన వారుగా ఉన్నారో వారని అర్థం ఆలోచించాలి మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దము వినుగడియ వచ్చుచున్నది ఇదిగో ఇప్పుడే వచ్చి ఉన్నది వారు జీవిస్తున్నారు వారు జీవిస్తున్నారు ఎవరైతే దేవుని కుమారుని శబ్దమును వింటారో దేవుని కుమారుని వాక్యంలో ఉన్న శక్తిని స్వీకరిస్తారో వారు జీవిస్తారు ఎవరైతే దేవుని కుమారుని యొక్క మాటలలో ఉన్న శక్తిని స్వీకరించారో వారు మరణిస్తారు వారు మృతులుగానే ఉంటారు ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి కనుక ఎవరైతే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన స్థితిలో ఉన్నారో వారు మృతులుగా పిలువబడుతున్నారు మొత్తానికి మృతులు వారు జీవించుచున్నారనే పేరు కూడా వారికి లేదు వారు మృతులే వారు దేవుని కుమారుని యొక్క శబ్దమును వింటే వారు బ్రతికింపబడడానికి అవకాశం ఉంది అనగా వాక్యం వింటే వారు బ్రతికింపడడానికి అవకాశం ఉంది సువార్తను వింటే వారు బ్రతికింపడడానికి అవకాశం ఉంది వారు ఎప్పుడైతే సువార్తను వినంగీకరిస్తారో అంగీకరిస్తారో వారి హృదయమందు యేసుక్రీస్తును ప్రభువుగా ఒప్పుకుంటారో ప్రభు మార్గంలో జీవిస్తారో వారు బ్రతికింపబడతారు బ్రతికింపబడటం అంటే అర్థం ఏంటి మరలా ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయం నాలుగో వచనమే బ్రతికింపబడడం అంటే ఏసుక్రీస్తు యొక్క ఆ శబ్దమును వినడం అంటే దేవుని కుమారుని శబ్దం దేవుని వాక్యాన్ని వినడం అంటే అర్థం ఏంటి మరలా ప్రకటన గ్రంథం ఇరవయ అధ్యాయం నాలుగో వచ్చినట్టు వెళ్ళిపోవలసిందే వారు ఏం చేస్తారనమాట ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభువులో వారు రక్షణను స్వీకరించారో ఆయన యొక్క శబ్దాన్ని ఎప్పుడైతే విని అంగీకరించారో వారు ఎలా మారిపోతారనమాట క్రూర మృగమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారం చేయక వారి నొసళ్ళ ఎందు కానీ వారి చేతులు ఎందు కానీ వాడి ముద్ర వేయించుకొనక యేసు విషయమై సాక్ష్యమిస్తూ దేవుని వాక్యం నిమిత్తం శిరఛేదనానికైనా సిద్ధపడేవారుగా వారు మారిపోతారు అప్పుడు వారు బ్రతికింపబడతారు వారు బ్రతికిన వారై వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారు అలా దేవుని రాజ్యంలో మీరు నేను ఉండాలి నీతిమంతులుగా మనం దేవుని రాజ్యంలో ఉండాలి క్రీస్తుతో వెయ్యి సంవత్సరములు రాజ్యము చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉండాలి ఇక్కడ చాలామందికి మరో సందేహం కూడా రావచ్చు అదేంటంటే మృదులు దేవుని కుమారుని శబ్దము వినుగడియే వచ్చుచున్నది అది ఇప్పుడే వచ్చి ఉన్నది అని ఇక్కడ వ్రాయబడింది కదా మరి హేబెలు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభు వరకు వారు ఎలా విన్నారు వారు దేవుని వాక్యము ద్వారా విన్నారు మరి వచ్చుచున్నదని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఎలా తెలియజేశారు అవును ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చి ఆయన దేవుని కొరకు బ్రతికి మరణించి సమాధి చేయబడి తిరిగి లేస్తేనే మునుపు వారందరూ కూడా నీతిమంతులు అనటానికి ఒక అర్థం ఉంది బాగా ఆలోచన చేయాలి ఇక్కడ ఇది కీలకమైనటువంటి అంశం మీకు ఏమైనా సందేహాలు వస్తే ఈ కీలకమైన అంశం ద్వారా మీరు సందేహాన్ని గుర్తు చేసుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చారు ఆయన దేవుని కొరకు బ్రతికారు సిలువు వేయబడ్డారు దేవుని యొక్క ఇష్టమును పరిపూర్ణం చేసి ఆయన మరణించారు తన ఆత్మను పరిశుద్ధముగా దేవుని చేతికి అప్పగించుకున్నారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చారు సమాధి చేయబడ్డారు దేవుని వలన తిరిగి లేచారు ఒకవేళ ఇది కాకపోతే ఒకవేళ మీరు అనుకోండి ఒకవేళ ఇది జరగకపోయి ఉంటే మునుపు ఉన్నటువంటి వారు అందరూ కూడా ఎక్కడ ఉండిపోతారు పాతాల లోకములో పరదశులు అక్కడే ఉండిపోతారు నెమ్మది పొందు స్థలంలో అక్కడే ఉండిపోతారు మరి వారికి జీవం ఉంటుంది అప్పుడు వండదు కనుక ఏసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి రావటం మునుపు దేవుని కొరకు బ్రతికిన వారికి ఇప్పుడు దేవుని కొరకు బ్రతుకుచున్న వారికి ఇద్దరికీ కూడా ఒక వరం అంటే హేబెలు మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభు వారి వరకు ఎందరైతే నీతిమంతులుగా పిలువబడ్డారో వారందరూ కూడా దేవుని వాక్యమైన యేసుక్రీస్తు భూమి మీదకు వస్తే తప్ప వారికి జీవం లేదు మరి వారు నీతిమంతులుగా బ్రతికి మరణించారు కదండి అంటే ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా వారు నీతిమంతులుగా బ్రతికి మరణించారు అంటే భవిష్యత్తులో మా కొరకు ఒక రక్షకుడు వచ్చి దేవుని కొరకు బ్రతికి సమస్తమును దేవునికి అనుకూలముగా నెరవేర్చి మరణించి తిరిగి లేపబడతాడు అప్పుడు మేము జీవమును పొందుతామనేటువంటి విశ్వాసంతో వారంతా కూడా ప్రభువును బట్టి మృతి చెందారు నీతిమంతులుగా బ్రతికి మృతి చెందారు ఆలోచన చేస్తున్నారా ప్రియులారా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి హేబెలు మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభు వారి వరకు రక్షణ వారికి ఎలా దక్కుతుంది వారు ఎంతకీ ఇప్పటికీ ఎందుకు పరలోకానికి వెళ్ళలేదు అనుకుంటున్నారు హేబెలు మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభు వారి వరకు ఇప్పటికీ నీతిమంతులుగా బ్రతికిన వారు పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు పరలోకానికి వెళ్ళలేదు కదా వాళ్ళు ఇంకా ఒకవేళ ఆ సందేహం ఎవరికైనా ఉంటే పరలోకానికి వారు వెళ్ళారా లేదా అనే సందేహం ఎవరికైనా ఉంటే కనుక మునుపు నేను చెప్పినటువంటి వాక్య భాగాలను మీరు వినండి లేకపోతే మీ సందేహాన్ని మాకు తెలియజేస్తే ఆ వాక్య భాగం ఎప్పుడు చెప్పానో ఆ వీడియో లింక్ మీకు పంపిస్తాను ఆ సందేహాన్ని మీకు నివృత్తి చేయడానికి అవకాశం ఉంటుంది హేబెలు మొదలుకొని ఏసుక్రీస్తు ప్రభు వారి వరకు కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరూ కూడా తండ్రి సన్నిధికి ఇంకా వెళ్ళలేదు పరలోకాన్ని ఆ బహుమానమును నిత్యత్వ ఫలమును ఇంకా పొందలేదు వారు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు పాతాళములు ఒక ప్రదేశం అది పరదేశు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు భూమి క్రింది భాగాలు నెమ్మది పొందు స్థలంలో ఉన్నారు అయితే వీరందరూ అక్కడ ఉండి పరలోకమును ఇంకా ఎందుకు పొందలేదు అంటే ఏసుక్రీస్తు ప్రభు కొరకు వారు నిరీక్షించి మరణించారు ఏసుక్రీస్తు ప్రభు వచ్చారు ఆయన దేవుని యొక్క సంకల్పం పూర్తి చేశారు పునరుతానుడే ఆయన వెళ్ళారు ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు అందరికీ కలిపి ఒకేసారి ఆ నిత్యత్వ ఫలాన్ని ఇవ్వాలని దేవుని యొక్క సంకల్పం కనుక వారు ఇంకా అక్కడే ఉండిపోయారు పరదేశంలోనే ఉండిపోయారు ఒకవేళ ప్రభువు భూమి మీదకి రాలేదనుకుందాం జస్ట్ ఒకసారి మీరు అలా అనుకుంటే హేబెలు మొదలుకొని నీతిమంతులుగా బ్రతికి మరణించిన వారికి రక్షణ లేదు వారికి రక్షణే ఉండదు ఒకవేళ వారికి ప్రభువు యొక్క రాకతో సంబంధం ఉండనట్టయితే కనుక లేనట్టయితే కనుక వారికి ఇప్పటికీ పరలోకం ఇచ్చేసి ఉండాలి దేవుడు కానీ ఒక రిలేషన్ ఉంది ఒక సంబంధం ఉంది అబ్రహాము గారు మోషే గారు ప్రధానమైనటువంటి వ్యక్తులను మీరు ఉదాహరణకు తీసుకోండి దావీదు గారు వీరందరూ కూడా భవిష్యత్తులో రాబోయే కాలంలో క్రీస్తు వస్తాడని ఆ క్రీస్తు లోకమంతటి కొరకు ప్రాణం పెడతాడని మమ్మును కూడా రక్షిస్తాడనేటువంటి నమ్మకంతో వారు కూడా ఆయా సందర్భాలలో తప్పిపోయినా మరలా ప్రభువును శరణు వేడుకొని వారు ప్రభువు నిమిత్తం జీవించారు మోషే క్రీస్తు నిమిత్తం జీవించాడు దావేదు క్రీస్తు నిమిత్తం జీవించాడు అబ్రహము క్రీస్తు నిమిత్తం జీవించాడు హేబెలు క్రీస్తు నిమిత్తం జీవించాడు నీ సంతానమునకు స్త్రీ సంతానమునకు వైరము కలుగుచేతును అని దేవుడు ప్రారంభంలోనే క్రీస్తు రాకను గురించి తెలియజేశాడు అపవాదని ఆయన అక్కడ గద్దిస్తూ తెలియజేసినటువంటి ఒక మాట మనకు జ్ఞాపకం ఉండాలి ఆది కాండం అధ్యాయం పదిహేను వచనంలో మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును నేను వైరము కలుగు చేతును అంటే అక్కడే దేవుడు ప్రభువును గురించి తెలియజేశాడు ప్రభువు రాక భవిష్యత్తులో జరుగుతుందని తెలియజేశాడు హేబెల దగ్గర నుండి నీతిమంతుడైన హేబెల దగ్గర నుండి నీతిమంతులు అందరూ కూడా ప్రభువైన క్రీస్తు ద్వారా రక్షణ వారే నోవహు కానీ లేక యహోశివ కానీ లేక ప్రవక్తలలో ఎవరైనా కానీ ప్రభు నిమిత్తం బ్రతికిన వారే ప్రభు నిమిత్తం బ్రతికిన వారే వారు భవిష్యత్తులో ప్రభు వస్తాడని దేవుని అందు విశ్వాసం ఉంచి ప్రభు నిమిత్తం బ్రతికి మరణించారు ప్రభు వచ్చిన తరువాత ఈ రక్షణ సంకల్పం పరిపూర్ణమైంది అందుకే ప్రభువారు ఏమంటున్నారు నేను వచ్చిన తరువాత నా శబ్దమును వినువారు ధన్యులు నేను వచ్చిన తరువాత నా నిమిత్తం బ్రతికిన వారందరూ కూడా బ్రతికింపబడతారు మరల నిత్యత్వంలోనికి వెళతారు నా రాక అంత ఆవశ్యకం అని ప్రభువారు తెలియజేస్తున్నారు కనుక ప్రియులైనటువంటి నా సహోదరి సహోదరులారా ప్రకటన గ్రంథం ఇరవయో అధ్యాయం నాలుగవ వచనంలో వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మీరు చక్కగా ఈ విధంగా అర్థం చేసుకోవాలి దేవుని కొరకు బ్రతికిన వారు వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసరి అనేటువంటి విషయాన్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఇక మిగిలిన సంగతులను వచ్చే భాగాలలో మీకు వివరిస్తాను అంతవరకు ప్రభు యొక్క కృపాక్షేమము మీ అందరికీ తోడేయుడును గాక తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి భూించండి మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి మీరు అనుగ్రహించిన ఈ స్వచ్ఛమైన వాక్యము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు మీకు చెల్లిస్తున్నాము నాయన మీ చిత్తమును నెరవేర్చుటకు మాకు నేర్పండి క్రూర మృగుమునకైనను వాడి ప్రతిమకైనను నమస్కారము చేయక మా నొసల్ల ఎందు కానీ మా చేతులయందు కానీ వాడి ముద్ర వేయించుకొనక ఏసు విషయమై సాక్ష్యమిస్తూ మీ వాక్యము నిమిత్తమై శిరఛేదనానికైనా తండ్రి ముందుకు సిద్ధపడగలుగుటకు తగిన మనస్సును మాకు దయచేయండి మీ కృపలో ఇట్టి నిర్ణయాలు కలిగినటువంటి మీ బిడ్డలందరినీ కాపాడుకుని వేడుకుంటూ ఎగ్గను మనోనేత్రములు తెరుచుకొని వారైతే వారి మనోనేత్రములు వారు తెరుచుకొని మీ చిత్తమును గ్రహించి మీ వాక్యములో ఉన్న పరమార్థములను తెలుసుకొని మీ కొరకు జీవించినట్లుగా వారికి సహాయం చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా విన్నపములను మా ప్రభువును రక్షకుడు నేను వేసుగురిస్తూ వారి పేరిట మేము నడుపుతున్నాం తండ్రి ఆమె ప్రియులైన నా సహోదరి సహోదరులారా ఇప్పటి వరకు మీరు మనవారు అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుని యొక్క జ్ఞాన సంగతులను విన్నారు ఈ కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం ఏడు గంటలకు యూట్యూబ్లో సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనేటువంటి ఛానల్లో ప్రసారం అవుతున్నది ఈ విషయాన్ని మీతో పాటు అనేకులకు తెలియజేసి సత్యమును దేవుని యొక్క వాక్యము ద్వారా విశేషమైన జ్ఞానమును అనేకులకు మీరు పంచిపెడతారని నేను కోరుకుంటూ ఈ యొక్క ప్రకటనలను ఇంతటితో ముగుస్తున్నారు మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ సతాకాలంతో గాక ఆమె అందరికి వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు